హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆన్లైన్ బుక్ రీడర్ నేను ఈరోజు అందరినీ ఆకట్టుకునే కళ అనే పుస్తకం చదువుతున్నాను స్నేహం చేయడం ఎలా ప్రజలని ప్రభావితం చేయడం ఎలా అనే ఈ విషయాలపై డేల్ కార్నగి ఈ బుక్ రాశారు అందరినీ ఆకట్టుకునే కళ అందులో ఒకటవ భాగం ఇతరులతో వ్యవహరించడం ఎలా అందులో ఫస్ట్ టాపిక్ తేనె తేనె సేకరించాలనుకుంటే తేనె పట్టుని కొట్టకండి ఒకటవ భాగం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మే ఏడవ తేదీన న్యూయార్క్ నగరంలోని అతి సంచనాత్మకమైన నేరస్తుని పట్టుకునే ప్రయత్నం పరాకాష్ఠకు చేరుకుంది వారాల తరబడి కొనసాగిన అన్వేషణ తర్వాత కూడా రెండు రివాల్వర్లు అనే పేరుతో పిలువబడే క్రోలే అనే హంతకుడు పట్టుబడలేదు అతడికి పొగ తాగే అలవాటు మందు తాగే అలవాటు లేవు వెస్టర్న్ ఎవెన్యూలోని తన ప్రియురాలి అపార్ట్మెంట్లో ఇరుక్కుపోయాడు నూట యాభై మంది పోలీసులు డిటెక్టివ్లు పై అంతస్తులో ఉన్న అతని రహస్య స్థావరాన్ని చుట్టుముట్టారు కప్పులో కన్నాలు చేశారు వాటిలోంచి బాష్పవాయువుని లోనికి పంపించి పోలీసుల హంతకుడు క్రోలేని బయటికి రప్పించాలని చాలా ప్రయత్నించారు ఆ తరువాత చుట్టుపక్కలున్న కట్టడాల మీద మెషిన్ గన్లు బిగించారు గంటకి పైగా న్యూయార్క్లోని ఎంతో అందమైన ఆ నివాస స్థలాలు పిస్టళ్లతోనూ మెషిన్ గన్ మోతలతోనూ ప్రతిధ్వనించాయి క్రోలే ఒక పెద్ద కుర్చీ వెనుక నక్కి పోలీసులపై ఆపకుండా కాల్పులు కొనసాగించాడు ఉత్కంఠతో పదివేల మంది ఈ ఒళ్ళు గగ్గురు పొడిచే పోరాటాన్ని చూశారు న్యూయార్క్ పేవ్మెంట్ల మీద ఇంతకు ముందెన్నడూ ఇటువంటి దృశ్యాన్ని ఎవ్వరూ చూసి ఉండలేదు క్రోలే పట్టుబడ్డాక పోలీస్ కమిషనర్ ఈపి మల్ రూని న్యూయార్క్ చరిత్రలోనే రెండు రివాల్వర్లు వంటి భరితగించిన హంతకుణ్ణి ఎన్నడూ ఎదుర్కోలేదా అని అన్నాడు అకారణంగా అతి స్వల్ప విషయానికే అతడు మనుషుల్ని చంపుతాడు అని అన్నాడాయన కానీ రెండు రివాల్వర్ల క్రోలే తన గురించి తానేమనుకునేవాడు అది మనకు తెలుసు ఎందుకంటే పోలీసులు అతను దాక్కున్న అపార్ట్మెంట్లోకి కాల్పులు జరుపుతున్నప్పుడు అతను ఒక ఉత్తరం రాసి పెట్టాడు దానిని రాస్తున్నప్పుడు అతని గాయాల నుంచి కారిన రక్తం కాగితం మీద మరకలు చేసింది తన ఉత్తరంలో క్రోలే నా కోటు వెనుక ఒక అలసి సొలసిన హృదయం ఉంది అది ఎంతో దయతో నిండి ఉంది అది ఎవరికీ ఎటువంటి హాని చేయదు అని రాశాడు అంతకు కొంతసేపటి క్రితమే లాగ్ ఐలాండ్లోని ఒక గ్రామీణ ప్రాంతంలో రోడ్డు మీద కారులో క్రోలే తన ప్రియురాలితో ప్రేమకలాపాల్లో మునిగి ఉన్నాడు హఠాత్తుగా ఒక పోలీసు అతని దగ్గరకు వచ్చి మీ లైసెన్స్ కాస్త చూపిస్తారా అని అడిగాడు ఒక్క మాట్లాడకుండా క్రోలే తన రివాల్వర్ని బయటికి తీసి ఆ పోలీస్ మీద గుళ్ళవర్షం కురిపించాడు ఆ పోలీస్ ఆఫీసర్ కుప్పకూలిపోతూ ఉంటే క్రోలే కారులోంచి బయటికి గెంతి ఆ ఆఫీసర్ దగ్గరున్న రివాల్వర్ని నాక్కుని నేల మీద పడి ఉన్న అతని శరీరంలోకి ఇంకో బుల్లెట్ని కాల్చాడు అటువంటి హంతకుడు అన్న మాటలు ఇవి నా కోటు వెనుక ఒక అలసి సొలసిన హృదయం ఉంది అది ఎంతో దయతో నిండి ఉంది అది ఎవరికీ ఎటువంటి హాని చేయదు క్రోలేకి మరణశిక్ష విధించబడింది ఆ శిక్ష అనుభవించేటందుకు సింగ్ సింగ్ జైల్లోని మృత్యుగృహానికి చేరుకోగానే అతను మనుషుల్ని చంపినందుకు నాకు వేసిన శిక్ష ఇది లేదు నన్ను నేను రక్షించుకునేందుకు నాకు వేసిన శిక్ష ఇది అన్నాడు ఈ కథలోని సారాంశం ఏమిటంటే రెండు రివాల్వర్ల క్రోలే తను చేసిన ఏ పని తప్పు అని అనుకోలేదు నేరస్తుల్లో ఇటువంటి ప్రవర్తన అరుదుగా ఉంటుందా మీ అభిప్రాయం అదే అయితే ఇది వినండి నేను నా జీవితంలో విలువైన సమయాన్ని జనానికి సుఖ సంతోషాలు ఇవ్వటానికి వాళ్ళు తమ జీవితాలని ఆనందంగా గడపటానికి వెచ్చించాను కానీ దానికి బదులుగా నాకు ఏమిటి చెడ్డ పేరు చట్టం చేత వేటాడుబడుతూ బతకటం ఈ మాటలన్నది అల్ కాపోయిన్ అవును అమెరికాలోని అందరూ ఆశ్రయించుకునే ప్రజాశత్రువు చికాగోలోని గ్యాంగ్ లీడర్లందరిలోకి అత్యంత ప్రభావకరమైన వాడు కాపోన్ తను చేసింది మహాపరాధం అని అనుకోలేదు పైగా తను సమాజానికి ఎంతో మేలు చేశానని అనుకున్నాడు ఎవ్వరూ మెచ్చుకొని అందరూ అపార్థం చేసుకున్న సంఘసేవకునని అనుకున్నాడు న్యూయార్క్లోని గ్యాంగ్స్టర్ కాల్పులకి గురై నేల కూలిన డచ్ షుల్జ్ కూడా అలాగే అనుకున్నాడు డచ్ షుల్చ్ అప అపఖ్యాతిగాంచిన అపరాధుల్లో హీనుడు ఒక వార్తాపత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ అతను కూడా తాను సమాజానికి ఎంతో మేలు చేస్తున్నానని అన్నాడు అతను ఆ మాటను నమ్మడు కూడా ఈ విషయం మీద నేను చాలా ఏళ్లుగా న్యూయార్క్లోని సింగ్ సింగ్ జైల్ వార్డెన్ లూయిస్ లాస్తో ఉత్తర ప్రచుర్యాలు జరిపాను అవి చాలా ఆసక్తికరంగా సాగాయి అతను నాకు స్పష్టంగా చెప్పింది ఏమిటంటే సింగ్ సింగ్లోని అతి కొద్ది మంది నేరస్తులు తాము చెడ్డవాళ్లమని భావిస్తారు మీలాగా నాలాగా వాళ్ళు కూడా మామూలు మనుషులే అందుచేత వాళ్ళు తమ తర్కంతో గల్లా పెట్టనెందుకు బద్దలు కొట్టవలసి వచ్చిందో రివాల్వర్ ట్రిగ్గర్ని ఎందుకు నొక్కవలసి వచ్చిందో వివరిస్తూ సమర్థిస్తారు వాళ్ళు తమ చర్యలన్నిటికీ కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తారు ఆ కారణాలు అబద్ధాలు కావచ్చు హేతుబద్ధమైనవి కావచ్చు దీని ద్వారా తమ సమాజ విద్రోహ కార్యాల కార్యాలన్నీ సమర్థించుకుంటూ తమకి తాము చెప్పుకుంటారు వాళ్ళు చేసిన పనులకి వాళ్ళని అసలు జైలులో పెట్టి ఉండకూడదనేదే వాళ్ళు మొత్తం మీద అంటారు అల్ కాపోయిన్ రెండు రివాల్వర్లు క్రోలే డచ్ ఇంకా జైలు గోడల వెనుకున్న దుస్సాహసిక స్త్రీ పురుష నేరస్తులు తాము చేసిన ఏ పనికి తమని తాము తప్పు పట్టకపోతే ఇక మనం రోజూ కలుసుకునే మనుషుల గురించి చెప్పేదేముంది తన పేరుతో అమెరికన్ స్టోర్ స్థాపించి నడుపుతున్న వానా మేకర్ ఒకసారి ముప్పై ఏళ్ల క్రితమే ఇంకొకరిని తిట్టడం బుద్ధి లేని పని అని తెలుసుకున్నాడు నాకున్న లోట్లు పాట్లని సరిదిద్దుకోవటానికే నానా అవస్థపడుతున్నాడు ఇక దేవుడు తెలివితేటల్ని అందరికీ సమానంగా పంచలేదే అని విచారించడం నా వల్ల కాదు అని ఒప్పుకున్నాడు వానామేకర్ తన జీవితంలో ఈ పాఠం చాలా త్వరగా నేర్చుకున్నాడు కానీ నాకు ఈ సంగతి ఈ పాత ప్రపంచంలో అర్థం అయ్యేలోగా శతాబ్దంలో మూడొంతుల కాలం గడిచిపోయింది అంత ఆలస్యంగా నాకు జ్ఞానోదయమై జనం నూటికి తొంభై సార్లు తాము చేసే పనులు అవి ఎంత చెడ్డవైనా విమర్శరి విమర్శరించారన్న విషయం అర్థమైంది విమర్శల వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు ఎందుకంటే విమర్శను ఎదుర్కొనే వ్యక్తి ఎప్పుడూ ఎదురు తిరుగుతాడు తనని తాను సమర్థించుకుంటాడు విమర్శ ప్రమాదకరమైనది అది ఒక వ్యక్తి తను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుని ఆత్మగౌరవాన్ని గాయపరుస్తుంది అతని అహంకారాన్ని దెబ్బతీస్తుంది కోపాన్ని రగిలిస్తుంది బిఎఫ్ స్కిన్నర్ అనే ప్రపంచ గాంచిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త తన పరిశోధనల ద్వారా చెడు నడవడికకు శిక్షింపబడ్డ జంతువుల కన్నా మంచి నడవడికడికి బహుమతిని పొందిన జంతువు త్వరగా నేర్చుకోవడమే కాక నేర్చుకున్న విషయాలను ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంచుకుంటుందని నిరూపించాడు ఆ తరువాత జరిగిన అధ్యయనం ద్వారా మనుషులకి కూడా ఇది వర్తిస్తుందని తెలియజేయబడింది విమర్శించడం వల్ల మనం శాశ్వతమైన మార్పులు తీసుకురాలేం పైగా అవతలి వారి కోపాన్ని తరచూ ఎదుర్కోవలసి వస్తుంది హన్ సెల్ఏ అనే ఇంకొక గొప్ప మనస్తత్వవేత మనం ఇతరుల పొగడతల కోసం ఎంతగా ఆత్రులు చేస్తామో నిరసనకి అంతగా భయపడతాం అన్నాడు విమర్శ రేకెత్తించే కోపం పనివారిని కుటుంబ సభ్యుల్ని స్నేహితుల్ని కించబరుస్తుంది అంతేకాక మీరు దేనికైతే వారిని నిందించారో ఆ పరిస్థితిని కూడా చక్కబరచలేకపోవచ్చు జార్జ్ బి ఓక్లా ఓక్లాహోంలోని ఎనిడ్ అనే పట్టణంలో ఒక ఇంజనీరింగ్ కంపెనీలో రక్షక అధికారిగా పనిచేస్తున్నాడు ఫీల్డ్లో పనిచేసేటప్పుడు ఉద్యోగుల హెల్మెట్లు పెట్టుకునేటట్లు చూడటం అతని బాధ్యతల్లో ఒకటి ఎప్పుడైనా హెల్మెట్ పెట్టుకొని ఉద్యోగితనికి ఎదురైతే నియమాలని తప్పక పాటించాలని ఎంతో అధికారపూర్వకంగా చెప్తానని అతను అంటాడు ఈ పద్ధతి ఫలితాన్నిచ్చేది కానీ లేక వింటున్నట్లు విసుగ్గా ఉద్యోగస్తులు అతని మాట పాటించేవారు అతను కరుమరు అవగానే వాళ్ళు తరచూ తమ హెల్మెట్లు తీసి పక్కన పెట్టేవారు అతను తను చెప్పే విధానాన్ని మార్చుకోవాలని నిశ్చయించుకున్నాడు మరోసారి అతనికి ఒక ఉద్యోగి హెల్మెట్ లేకుండా కనిపించినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ఇబ్బందిగా ఉందా అని లేక అది తల మీద సరిగ్గా పట్టడం లేదా అని అడిగాడు ఆ తరువాత అతను చాలా స్నేహపూర్వకంగా వాళ్ళ తలలకి దెబ్బలు తగలకుండా ఉండటానికి హెల్మెట్ తయారు చేశారని అందుచేత ఫీల్డ్లో పని చేస్తున్నంతసేపు దానిని ధరించడం మంచిదని వారికి నచ్చి చెప్పాడు వలన ఎక్కువ మంది ఎటువంటి కోపము విసుగు లేకుండా అతను చెప్పిన నియమాన్ని పాటించారు చరిత్ర పుటల్ని తిరిగేస్తే విమర్శ ఎంత వ్యర్థమో అనే దానికి కొన్ని వేల ఉదాహరణలు పేజీ పేజీకి కనిపిస్తాయి ఉదాహరణకి థియోడోర్ రూజ్వెల్కి ప్రెసిడెంట్ టాపిక్కి మధ్య సాగిన సుప్రసిద్ధ వివాదాన్ని తీసుకుందాం అది రిపబ్లికన్ పార్టీలో చీలిక ఏర్పడటానికి కారణమైంది వుడ్రో విల్సన్ని హౌస్లోకి తీసుకొచ్చింది మొదటి ప్రపంచ యుద్ధంపై ప్రకాశవంతమైన పెద్ద పెద్ద అక్షరాలతో హంతకులు రాసింది చరిత్ర ప్రవాహాన్ని మరోవైపునకు మళ్లించింది ఆ చారిత్రక సత్యాలను ఒకసారి సింహావలోకనం చేద్దాం పంతొమ్మిది వందల ఎనిమిదిలో థియోడోర్ రూజ్వెల్ట్ వైట్ హౌస్ని వదిలి బయటికి అడుగు పెట్టినప్పుడు ట్యాఫ్ని అతను సమర్థించాడు ట్యాఫ్ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు ఆ తరువాత థియోడోర్ రూజ్వెల్ట్ సింహాలను బయట మెటాడడానికి ఆఫ్రికా వెళ్ళిపోయాడు తిరిగి వచ్చాక ఆయన మండిపడ్డాడు టాఫ్ చూపించే కన్జర్వేటిజం నుంచి నిరసిస్తూ ఎన్నికల్లో నిలబడడానికి మూడోసారి తన పేరు నామినేట్ చేయించుకోవడానికి ప్రయత్నించాడు ఆ ప్రయత్నంలోని బుల్మూస్ పార్టీని స్థాపించాడు జిఓపిని దాదాపుగా ధ్వంసం చేశాడు ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో విలియం హార్వర్డ్ టాఫ్ట్కి రిపబ్లికన్ పార్టీకి రెండు రాష్ట్రాలలోనే గెలుపు లభించింది వెన్మంట్లోను యూటాలోను ఆ పార్టీ ఇంత ఘోరమైన పరాజయాన్ని అంతకు చవి చూసి ఎరుగదు థియోడోర్ రూజ్వెల్ట్ ట్యాఫ్ట్ని నిందించాడు కానీ ప్రెసిడెంట్ టాఫ్ తాను తప్పు చేసినట్టు ఒప్పుకున్నాడు లేనే లేదు కంటతడి పెడుతూ నేను చేసిన పనిని ఇంకో విధంగా ఎలా చేసి ఉండవలసిందో నాకు తెలియడం లేదు అన్నాడు టాఫ్ట్ తప్పెవరిది రూజ్వెల్దా టాఫ్దా నిజానికి నాకు తెలియదు ఆ సంగతి నాకు అనవసరం కూడాను ఇక్కడ నేను చెప్పాలనుకున్నది వేరు థియోడో రూజ్వెల్ చేసిన విమర్శ ట్యాప్ను తాను తప్పు చేసినట్లు ఒప్పించలేకపోయింది ఆ విమర్శ అతడు తనని తాను సమర్థించుకునేటట్లు చేసింది కన్నీళ్లు కారుస్తూ మళ్ళీ తను చేసిందే ఒప్పని అతని చేత అనిపించింది నేను చేసిన పనిని ఇంకో విధంగా ఎలా చేసి ఉండవలసిందో నాకు తెలియటం లేదు ఇంకో ఉదాహరణ తీసుకుందాం టీపాట్ డోమ్ చమురు కుంభకోణం అనే వార్తతో పంతొమ్మిది వందల ఇరవై ప్రారంభంలో వార్తాపత్రికలన్నీ మారుమోగిపోయాయి దేశం మొత్తాన్ని అది ఒక ఊపు ఊపి పెట్టేసింది అమెరికా ప్రజల జీవితంలో అటువంటి సంఘటన ఇంతకు ముందు ఎన్నడూ జరిగినట్లు గుర్తులేదని జనం అన్నారు ఆ కుంభకోణం గురించి ముఖ్య వివరాలు ఇవి హార్డింగ్ మంత్రివర్గంలో అంతర్గత వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఉన్న ఆల్బర్ట్ బి ఫాల్ అనే వ్యక్తికి ఎల్క్హిల్ హిల్ టీపాట్ డోమ్లో ఉన్న ప్రభుత్వ చమురు నిల్వలని ఇచ్చే పనిని అప్పచెప్పారు ఈ చమురు నిల్వలు నౌకాబలాలు భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగించుకోవడానికని విడిగా ఉంచారు సెక్రటరీ ఫాల్ పోటీ వేలం పాటకు అనుమతి ఇచ్చాడా లేదు సార్ అది అది లాభదాయకమైన ఆ కాంట్రాక్ట్ని అతను తన స్నేహితుడు ఎడ్వర్డ్ ఎల్డ్ డోహ్ల్కి అప్ పనంగా ఇచ్చేశాడు మరి డోహ్ని ఏం చేశాడు అతను సెక్రటరీ ఫాల్కి ముద్దుగా అప్పు అని పేరు పెట్టి ఒక లక్ష డాలర్లు ఇచ్చాడు అప్పుడు సెక్రటరీ ఫాల్ దురుసుగా ప్రవర్తిస్తూ జిల్లాలోని యునైటెడ్ స్టేట్స్ మేర్సిన్కు చమురు నిల్వలను ఉపయోగిస్తున్న దగ్గర నుండి బావుల పోటీదారులందరినీ తరమావలసిందిగా ఆదేశించాడు తుపాకీలతోనూ బేనట్లతోనూ తమ స్థానాల్లోంచి అలా తరిమికొట్టబడిన బావుల యజమానులందరూ కోర్టును ఆశ్రయించారు దాంతో డోమ్ కుంభకోణం బండారం బయటపడింది హార్డింగ్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది దేశం మొత్తాన్ని కుదివేసింది రిపబ్లికన్ పార్టీ కూలిపోతుందని భయపెట్టింది ఆల్బర్ట్ బి ఫాల్ని జైలు గోడలు వెనక్కి పంపించింది ఫాల్ అతిఘోరంగా అతిఘోరంగా గ్రహించబడ్డాడు ప్రజా జీవితంలో ముడిపడ్డ ఏ నాయకుడు అంతగా నిరసించబడలేదు అతను పశ్చాత్తాపడ్డా లేనే లేదు చాలా ఏళ్ల తర్వాత హెర్బర్ట్ హోవర్ ఒక బహిరంగ ఉపన్యాసంలో ప్రెసిడెంట్ హార్డింగ్ మానసిక ఆందోళనకి విచారానికి గురి అవ్వటం వలన చనిపోయాడని ఆయనకి ఆ దుస్థితి కలిగించింది అతడి స్నేహితుడు చేసిన ద్రోహమేనని అన్నాడు ఫాల్ భార్య ఆ మాటలు వినగానే తన కుర్చీలోంచి దిగున లేచి ఏడుస్తూ పిడికిళ్ళు బిగించి కర్మని కర్మని తిట్టుకుంటూ ఏమిటి హార్డింగ్ మోసం చేసింది ఫాలా కానే కాదు నా భర్త ఎన్నడూ ఎవరిని మోసం చేయలేదు మా ఇంటినంతటిని మొత్తం బంగారంతో నింపుతానని ఎవరైనా ప్రభాలో పెట్టినా మా ఆయన తప్పు పని చెయ్యడు నిజానికి హార్డింగ్ మోసపోయాడు అలా మృత్యువాత పడ్డాడు అని అంది చూసారా మానవ నిజం ఎలా ఉంటుందో తప్పు చేసిన వాళ్ళు తమని తప్పు తక్కిన అందరినీ నిందిస్తారు మనం అందరమూ అంతే అందుచేత మీరు కానీ నేను కానీ రేపు ఎవరినైనా విమర్శించాలి అనుకున్నప్పుడు అల్ కాపోన్ని రెండు రివాల్వర్ క్రోలేని ఆల్బర్ట్ ఫాన్ని గుర్తు చేసుకుందాం విమర్శలు పెంపుడు పావురాలు లాంటివి అర్థం చేసుకుందాం అవి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇంటికే తిరిగి వస్తాయి మనం సరిదిద్దుదామని విమర్శిద్దామని అనుకునే వ్యక్తి బహుశా తనని తాను సమర్థించుకుని మనల్నే విమర్శిస్తాడని గ్రహించాలి లేకపోతే మృదు స్వభావుడైన ట్యాఫ్ట్ లాగా నేను చేసిన పనిని ఇంకో విధంగా ఎలా చేసి ఉండవలసిందో తెలియడం లేదు అని అంటాడు ప పద్దెనిమిది వందల అరవై ఐదు ఏప్రిల్ పదిహే తేదీ ఉదయం అబ్రహం లింకన్ ఒక చవకబారు లాడ్జీలోని హాల్లో మంచం మీద కొన ఊపిరితో పడి ఉన్నాడు ఆ లాడ్జీ ఫోర్ట్స్ థియేటర్కి సరిగ్గా ఎదురుగా ఉంది ఫోర్ట్స్ థియేటర్లో ఆయన ఉండగానే జాన్ విల్కస్ బూత్ అనే వ్యక్తి అతన్ని కాల్చాడు పొడవాటి లింకన్ శరీరం చాలీ చాలనే ఆ మంచం మీద అడ్డంగా పడుకోబెట్టబడింది రోజా బాన్హర్ గీసిన పేరుగాంచిన చిత్రం ది హార్స్ ఫెయిర్ కి ఎవరో గీసిన నకలు ఆ మంచంపై గోడలకి వేలాడుతోంది ఒక చిన్న బుడ్డి దీపం ఆ గది ఆ గదిలో మిడుగు మిడుగుమంటూ వెలుగుతోంది లింకన్ కొనవపిరితో ఉండగా రక్షణ శాఖ కార్యదర్శి స్టాంటన్ ఈ ప్రపంచంలోకెల్లా అత్యుత్తమైన పరిపాలకుడు అదిగో అక్కడ పడుకుని ఉన్నాడు అని అన్నాడు జనాన్ని ఆకట్టుకోవటంలో లింకన్ విజయాన్ని సాధించటం వెనుక ఉన్న రహస్యం ఏమిటి నేను పదేళ్ల పాటు లింకన్ జీవితాన్ని అధ్యయనం చేశాను మూడేళ్ల పాటు లింకన్ ది అన్నోన్ మనకు తెలియని లింకన్ అనే పుస్తకం రాయటంలోను రాయటంలోనూ నిమగ్నమయ్యాను లింకన్ వ్యక్తిత్వాన్ని కుటుంబ జీవితాన్ని గురించి ఏ రచయితైనా చెప్పగల సమగ్ర అధ్యయనాన్ని అన్ని వివరాలతో సహా కులం కుశంగా చేశాననే అనుకుంటాను లింకన్ ప్రజలతో వ్యవహరించే తీరుని గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేశాను ఆయన విమర్శించేవాడా అవును చేశాడు తను యవ్వనంలో ఇండియాలోని పిజియన్ క్రీల్ వేలీలో ఉండగా ఆయన విమర్శించడమే కాదు అందరినీ ఎద్దేవా చేస్తూ ఉత్తరాలు కవితలు రాసి వాటిని రోడ్ల మీద అందరికీ కనిపించేటట్టుగా పడవేస్తూ ఉండేవాడు వీటిలో ఒక ఉత్తరం రగిల్చిన క్రోధాగ్ని ఒక జీవితకాలం మండింది లింకన్ న్యాయవాదిగా వృత్తి జీవితం ఇల్లీ స్ప్రింగ్ స్ప్రింగ్ఫీల్డ్లో ప్రారంభించాక కూడా ఆయన తన ప్రత్యుర్థులను బహాటంగా దుయ్యబాడుతూ వార్తాపత్రికలను ఉత్తరాలను పంపాడు కానీ ఆయన చేసిన ఈ పని ఒకే ఒక్కసారి బెడిసి కొట్టింది పద్దెనిమిది వందల నలభై రెండు ఆకురాలు కాలంలో ఆయన జేమ్స్ షీల్స్ అనే గర్విష్ఠి కయ్యానికి కాలు దువ్వే రాజకీయవేత్తని స్ప్రింగ్ ఫీల్డ్ జర్నల్ అనే పత్రికలో షీల్స్ ని ఎగతాళి చేస్తూ ఆయన ఒక ఆకాశరామన్న ఉత్తరం రాశాడు నగరం అంతా నవ్వులతో మారుమోగిపోయింది గర్విష్ఠి సున్నిత మనస్కుడు ఆయన షీల్ కోపంతో ఉడికిపోయాడు ఆ ఉత్తరం రాసిందెవరో కనుక్కొని తన గుర్రానెక్కి లింకన్ దగ్గరకు వచ్చి తనతో యుద్ధం చేయమని సవాలు వేశాడు లింకన్కి దెబ్బలాల దెబ్బాల లింకన్కి దెబ్బలాడాలంటే ఇష్టం లేదు యుద్ధానికి వ్యతిరేకి కానీ ఆయన ఈ పరిస్థితి నుంచి బయటపడి లింకన్నికి ఇవ్వబడింది తాను చేతులు బాగా పొడుగ్గా ఉండటం వలన ఆయన అశ్వథం వాడే వెడల్పైన కత్తిని ఎంచుకుని వెస్ట్ పాయింట్ గ్రాడ్యుయేట్ దద్ద దానిలో ఆ శిక్షణ పొందాడు ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఆయన షీల్స్ మిసిపిసిపి నది ఇసు ఇసుక తిన్నెల మీద కలుసుకుని విజయమో వీరస్వర్గమో అనే ధోరణిలో పోరాటానికి సంసిద్ధులయ్యారు కానీ చివరి క్షణంలో వారి అనుచరులు వారిద్దరినీ యుద్ధం చేయకుండా ఆపారు లింకన్ జీవితంలోని సంఘటనల్లోకి భయంకరమైన సంఘటన ఇదే ఈ సంఘటన ఆయనకి మనుషులతో ఎలా వ్యవహరించాలో నేర్పింది ఆ తరువాత ఆయన ఎన్నడూ ఎవరిని అవమానిస్తూ ఉత్తరాలు రాయలేదు అసలు అప్పటి నుంచి ఆయన ఎవరిని ఏ విషయానికి విమర్శించలేదనే చెప్పాలి అమెరికా అంత్యోధ కాలంలో లింకన్ పోటోమేక్ సైన్యానికి కొత్త జనరల్స్ని అధికారులుగా నియమిస్తూ వచ్చాడు మెక్ కెలెన్ పోప్ బర్న్సైడ్ హుకుర్ మిడ్ వీళ్ళందరూ కూడా ఘోరమైన తప్పిదాలు చేసి లింకన్కి మనస్తాపానికి గురి చేశారు అమెరికా దేశంలో సగం జనం ఈ అసమర్థులైన సైన్యాధిపతుల్ని నిర్దాక్షిణంగా నిందించారు కానీ లింకన్ ఎవరి మీద ద్వేషభావం లేకుండా అందరి పట్ల సద్భావన కలిగి ప్రశాంతంగా ఉండిపోయాడు ఆయనకు నచ్చిన ఒక సూక్తి ఎవరిని నిందించకు అప్పుడే ఎవరో నిన్ను నిందించరు తన భార్య కానీ ఇంకెవరైనా కానీ దక్షిణ ప్రాంతం వారిని గురించి కటువుగా మాట్లాడితే ఆయన వాళ్ళని విమర్శించకండి వారున్న పరిస్థితుల్లో ఉంటే మనము అలాగే ప్రవర్తించేవారం అని జవాబు ఇచ్చేవాడు కానీ ఎవరికైనా విమర్శించే హక్కు ఉందనుకుంటే అది ఒక లింకన్కే ఉంది ఒక ఉదాహరణ చూద్దాం పద్దెనిమిది వందల అరవై మూడు జూలై నెలలోని మొదటి మూడు రోజులు గెస్టిస్బర్గ్ యుద్ధం జరిగింది జూలై నాలుగవ తేదీ రాత్రి తుఫాను మేఘాలు కమ్ముకొచ్చి కుంభవృష్టి మొదలయ్యేసరికి లీ దక్షిణం వైపు వెళ్ళాడు ఓడిపోయిన సైన్యంతో లీ పోటోమేక్ చేరుకునేసరికి నిండుగా ప్రవహిస్తున్న నది అతని దారి కడ్డొచ్చింది గెలుపొందిన యూనియన్ ఆర్మీ అతన్ని వెనక నుంచి తరుముకొచ్చింది ఆ లీ రెండింటి మధ్య ఇరుక్కుపోయాడు అతనికి తప్పించుకునే మార్గం తోచలేదు లింకన్ అతని పరిస్థితిని గమనించాడు దేవుడే పంపినట్టుగా ఈ సువర్ణ అవకాశం లీని అతని సేనని లోబర్చుకుని యుద్ధాన్ని వెంటనే నిలిపివేసే అవకాశం ఆయనకి దొరికింది ఉప్పొంగిన ఆశతో ఆయన మీట్కి వార్ కౌన్సిల్ను సమావేశపరచవద్దని లీ పైన తక్షణం దాడి చేయమని ఆగ్ని జారీ చేశాడు తన ఆజ్ఞని టెలిగ్రామ్ ద్వారా పంపటమే కాక వెంటనే కార్యారంగంలోకి దూకమని చెప్తూ లింకన్ ఒక ప్రత్యేక వార్తాహుణ్ణి పంపాడు మరి జనరల్ మీట్ ఏం చేశాడట లింకన్ ఇచ్చిన ఆదేశాన్ని పూర్తిగా విరుద్ధమైన పనిచేశాడు ఆయన ఆజ్ఞని ధిక్కరిస్తూ కౌన్సిల్ ఆఫ్ వార్ని సమావేశపరిచాడు లింకన్ ఆజ్ఞని అమలు చేయటానికి జంకాడు తను చేయవలసిన పనిని వాయిదా వేశాడు ఏవో కుటిన్సాకులు చెప్తూ లింకన్కి టెలిగ్రామ్ పంపాడు లీ పైన దాడి చేయనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు కొంతకాలానికి నదిలో పోటు తగ్గేసరికి పోటోమేక్ మీద నుంచి లీ తన సైన్యంతో సహా తప్పించుకుని పారిపోయాడు లింకన్ మి మండిపడ్డాడు దీని అర్థం ఏమిటి అని అంటూ తన కొడుకు రాబర్ట్తో లింకన్ మొరపెట్టుకున్నాడు ఓరి దేవుడా దీని అర్థం ఏమిటి వాళ్ళు మన చేతికి అందుబాటు దూరంలోకి వచ్చారు మన చేతులు కాస్త చేస్తే వారంతా మనకు బందీలుగా చిక్కేవారు కానీ నేను నా మాటలతో గాని చేతులతో గాని నా సైన్యాన్ని ముందుకు కదిలించగలేకపోయాను వారున్న పరిస్థితుల్లో ఏ సేనాధిపతినైనా లీని సులభంగా ఓడించి ఉండేవాడు నేనే అక్కడికి వెళ్ళి ఉంటే స్వయంగా అతన్ని చావు దెబ్బలు కొట్టి ఉండేవాణ్ణి ఎంతో నిరాశకులునైన లింకన్ మీట్కి ఉత్తరం రాశాడు ఒక విషయం గుర్తుంచుకోండి ఈ సంఘటన జరిగిన సమయంలో లింకన్ చాలా ఛాందసుడిగా ఎంతో నిగ్రహంతో తన మాటలను ఆచితూచి వాడేవాడు ఆ దృష్టితో చూస్తే పద్దెనిమిది వందల అరవై మూడులో లింకన్ రాసిన ఈ ఉత్తరం ఎంతో నిరసనతోనూ నిందతోనూ కూడుకుని ఉంటున్నట్టు లెక్క నా ప్రియమైన జనరల్ లీ తి లీ తప్పించుకోకపోవటం ఎంత పెద్ద దురదృష్టమో నీకు అర్థమైందనుకో అతన్ని మనం సులభంగా చేజిక్కించుకొని ఉండేవాళ్ళం అతని చుట్టి ముట్టి పట్టుకుంటుకుంటే మనకి ఇటీవల లభించిన విజయం దృష్ట్యా ఈ యుద్ధం పరిసమాప్తమై ఉండేది కానీ ఇప్పుడు ఈ యుద్ధం అనంతంగా కొనసాగుతోంది పోయిన సోమవారం మీరు అతి సునాయసంగా ముట్టడి చేసి లీని పట్టుకోలేకపోయారంటే ఇప్పుడు నదికి దక్షిణం వైపున్న మీకున్న కొద్దిపాటి బలగాలతో ఎలా పట్టుకుందామని అనుకుంటున్నారు ఇప్పుడు మీ దగ్గర అప్పుడున్న సైన్యంలో టూ బై థర్డ్ వంతు కూడా లేదు కదా మీరు ఈ పని చేయగలరని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది ఇప్పుడు మీరు ఇంకేమి చేయలేరు మీకు దొరికిన సువర్ణ అవకాశం చేజారిపోయింది ఇలా జరగడం నాకు ఎంతో బాధాకరంగా ఉందో చెప్పలేను ఈ ఉత్తరం చదివి మీడ్ ఏం చేసినా ఉండాలనుకుంటున్నారు మీడ్ ఆ ఉత్తరాన్ని లేదు లింకన్ ఆ ఉత్తరాన్ని అసలు పోస్ట్ చేయనే లేదు ఆయన చనిపోయాక ఆయన కాగితాల్లో ఈ ఉత్తరం దొరికింది నా ఊహ ఏమిటంటే ఇది అంత ఊహేసుమండి ఆ ఉత్తరం రాశాక లింకన్కి కిటికీలోంచి బయటికి చూస్తూ తనలో తాను ఇలా అనుకుని ఉన్నాడు ఒక్క నిమిషం నేను తొందరపడకూడదేమో ప్రశాంతంగా ఉన్న ఈ వైట్ హౌస్లో కూర్చుని మిడ్ పైకి దాడి చేయమని ఆజ్ఞాపించడం నాకు చాలా తేలిక కానీ నేను గెస్టిస్బర్గ్లో ఉండి ఒక వారంలో మిడ్ చూసినంత రక్తపాతం చూసి ఉంటే నా చెవులు గాయపడ్డ వారి కేకలతోనూ మరణిస్తున్న వారి ఆర్తనాదాలతోనూ చిల్లులు పడి ఉంటే బహుశా నేను దాడి చేయటానికి అంత ఆతృత చూపించి ఉండేవాణ్ణి కాదేమో నేను కూడా మిడ్లాగా పిరికి స్వభావం కలవాడిగా ఉంటే నేను సరిగ్గా అతనిలాగే ప్రవర్తించి ఉండేవాణ్ణేమో ఏమైనా జరగాల్సింది జరిగిపోయింది నేనే ఉత్తరం ఇప్పుడు పంపిస్తే నా మనసులో ఉన్న బరువు తగ్గుతుంది కానీ మిడ్ ఈ చ ఉత్తరం చదివి తనని తాను సమర్థించుకోవడానికే ప్రయత్నిస్తాడు నన్ను నిందిస్తాడు నా మీద అతనికి ద్వేషం ఏర్పడుతుంది భవిష్యత్తులో కమాండర్గా అతను సాధించవలసిన ప్రయోజనాలు కుటు కుంటుబడే ప్రమాదం ఉంది అతను ఆర్మీ నుంచి రాజీనామా చేసినా చేయవచ్చు కనుక నేను ఇంతకు ముందు చెప్పినట్టు లింకన్కి ఆ ఉత్తరం పక్కకి పెట్టి ఉంటాడు ఎందుకంటే కటువైన విమర్శ నిందారోహణ ద్వారా ఏ ప్రయోజనము సాధించలేమన్న నిజాన్ని ఆయన తన చేతు అనుభవం ద్వారా ఇంతకు ముందే తెలుసుకుని ఉన్నాడు థియోడోర్ రూజ్వెల్ తను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా చిక్కు సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడు కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు పైకెత్తి వైట్ హౌస్లోని తన గోడ ఉన్న లింకన్ చిత్రపటాన్ని చూస్తూ నా స్థానంలో లింకన్ ఉంటే ఏమి చేసి ఉండేవాడు ఈ సమస్యను ఎలా పరిష్కరించేవాడు అని తను తనను ప్రశ్నించుకునేవాడని అన్నాడు మనం ఈసారి ఎప్పుడైనా ఎవరినైనా తప్పు పట్టాలనుకున్నప్పుడు జేబులోంచి ఐదు డాలర్ నోట్లని బయటికి తీసి దాని మీదున్న లింకన్ బొమ్మను చూసి ఈ సమస్యని లింకన్ అయితే ఎలా పరిష్కరించేవాడు అని అడుగుదాం మార్క్ వైన్కి తరచు ప్రమాద కోపం వస్తూ ఉండేది ఆయన అప్పుడప్పుడు రాసే ఉత్తరాలు కాగితాన్ని ఎరుక్కు పెంచేవి ఉదాహరణకు తనకి కోపం తెప్పించిన ఒక వ్యక్తికి ఆయన విధంగా రాశాడు మీకు కావలసింది మిమ్మల్ని సమాధి చేయడానికి అవసరమైన అనుమతి పత్రం మీరు ఒక్కసారి నోరెత్తితే మీకు అది దొరికేటట్లు చూస్తాను ఇంకోసారి ఒక సంపాదకుడికి ప్రూఫ్ రీడర్ నా స్పెల్లింగులన్నీ పంక్చువైజేషన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాడని రాశాడు ఇక మీదట నేను పంపించేదాన్ని యథాతథంగా ప్రచురించండి మీ ప్రూఫ్ రీడర్ తన సలహాలను తను కుళ్ళిపోయిన బుర్రలోనే ఉంచుకునేటట్టు చూడండి అని గట్టిగా ఆదేశించాడు ఇటువంటి బాధ కలిగించే ఉత్తరాలు రాయటం మార్క్వైన్కి హాయిని గొలిపేవి తన కోపం అంత వెళ్ళగక్కటానికి ఇవి ఉపయోగపడేవి కానీ వాటి వలన నిజమైన హామీ ఏమీ జరగలేదు ఎందుకంటే వాటిని పోస్ట్ చేసేలోగా ఆయన భార్య రహస్యంగా తీసి విడిగా పెట్టేది ఆ ఉత్తరాలు అసలు పంపబడేవి కావు ఎవరినైనా మీరు సరిదిద్ది మార్చి బాగు చేయాలనుకుంటున్నారా గుడ్ అది మంచిదే నేను కూడా మీతో ఏకీభవిస్తాను కానీ ఆ పని మీతోనే ఎందుకు మొదలు పెట్టకూడదు అచ్చమైన స్వార్థం దృష్ట్యా చూసినా ఇంకొకళ్ళని బాగు చేసే ప్రయత్నం కన్నా ఇదే లాభసాటి కదా పైగా అతి తక్కువ ప్రమాదకరమైనది కూడాను మీ గుమ్మం చెత్తాజదారంతో నిండి ఉండగా పొరుగువారి ఇంటి కప్పు మీదున్న మంచు గురించి ఫిర్యాదు చేయకండి అని కన్ఫ్యూషన్ అన్నాడు నేను ఇంకా యువకుడిగా ఉన్నప్పుడు అందరినీ మెప్పించాలని ప్రయత్నం చేస్తూ రిచర్డ్ హార్డింగ్ డేవిస్ అనే అమెరికన్ రచయితకు ఒక పిచ్చి ఉత్తరం రాశాను అప్పుడు ఆయన అమెరికన్ సాహిత్య రంగంలో సూర్యుడిలా వెలిగిపోతూ ఉన్నాడు నేను రచయితల గురించి ఒక పత్రికకు వ్యాసం రాస్తూ డేవిస్ని ఆయన రచన పద్ధతిని వివరించమని కోరాను అంతకు కొన్ని వారాల క్రితం నాకు ఎవరి దగ్గర నుంచో ఒక ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరం కింద డిటెక్ట్ చేయబడింది కానీ చదవబడలేదు అని ఉంది ఆ వాక్యం నాకు ఎంతగానో నచ్చింది ఈ ఉత్తరం పంపిన రచయిత ఎవరో కాని చాలా గొప్ప రచయిత తీరుబడి లేని మనిషి ప్రముఖుడు అయి ఉండాలనుకున్నాను నేనేమీ అంత పనిలో మునిగిపోలేను కానీ రిచర్డ్ హార్డింగ్ డేవిస్కి నేను ఒక గొప్పవాణ్ణనే అభిప్రాయం కలుగు చేసేటందుకు నేను ఆయనకి రాసిన చిన్న ఉత్తరం చివరిలో డిటెక్ట్ చేశాను కానీ చదవలేదు అని రాశాను ఆయన నా ఉత్తరానికి జవాబివ్వడం అవసరం అనుకోలేదు నా ఉత్తరాన్ని నాకు తిప్పి పంపుతూ కింద నీ చెడు ప్రవర్తన సాటి లేనిది అని రాశాడు నిజమే నేను పప్పులో కాలేశాను నాకు అవమానం జరగాల్సిందే కానీ ఎంతైనా మనిషిని కదా ఎంతో నొచ్చుకున్నాను ఆ కోపం ఎంత తీవ్రంగా నాలో చోటు చేసుకుందంటే దానిని మర్చిలే మర్చిపోలేకపోయాను పదేళ్ల తర్వాత రిచర్డ్ హర్డింగ్ డేవిస్ మరణించాడన్న వార్త చదివినప్పుడు కూడా నా మదిలో మిదిలిన భావం ఆయన నన్ను అవమానించాడన్నదే అని చెప్పటానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను మీరు నేను రేపు ఎవరికైనా ఎంతో కోపం తెప్పించాలని ఆ కోపం కొన్ని దశాబ్దాల పాటు అవతలి మనిషిని పీడించి జీవితాంతం అతను వదలకుండా ఉండాలి అని అనుకుంటే కాస్త ఘాటుగా విమర్శిస్తే చాలు అది అత్యవసరమని మనం మనల్ని సమర్థించుకోవచ్చు అది వేరే విషయం మనుషులతో వ్యవహరించేటప్పుడు వాళ్ళు వివేకంతో సహేతుకంగా ఆలోచించారన్న విషయం గుర్తుంచుకోవాలి భావోద్రేకాలు నిండిన వారితో రకరకాల రాగద్వేషాలు ఉన్నవారితో గర్వంతోనూ అతిశయంతోనూ విర్రవీగే వ్యక్తులతో వ్యవహరిస్తున్నామని జ్ఞాపకం పెట్టుకోవాలి థామస్ హార్ట్ అనే సున్నిత మనస్కుడైన ఒక గొప్ప నవలాకారుడు ఆంగ్ల సాహిత్యాన్ని సుసన్నం చేశాడు అలాంటి సుప్రసిద్ధ రచయిత దుర్వీర్ దుర్విమర్శని ఎదుర్కోగానే నవల రాయడం ఒక్కసారిగా మానుకున్నాడు థామస్ చాటర్టన్ అనే ఆంగ్ల కవి విమర్శను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు చిన్నతనంలోనే ఏమాత్రం లౌక్యం తెలియని బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆ తర్వాత మనుషులతో వ్యవహరించడంలో అతితేరి ఆరితేరి లోకరీతిని తెలుసుకుని ఫ్రాన్స్కి అమెరికన్ రాయభారిగా నియమించబడ్డాడు ఆయన విజయరహస్యం ఏమిటి నేను ఎవరి గురించి చెడు చెప్పను ప్రతి వ్యక్తి గురించి నాకు తెలిసిన మంచి విషయాలే మాట్లాడతాను అని అంటాడు అతను ఎటువంటి ముర్ఖుడైనా విమర్శించవచ్చు నిందించవచ్చు ఫిర్యాదు చేయవచ్చు చాలామంది ముర్ఖులు చేసే పని అదే కానీ అర్థం చేసుకోవటానికి క్షమించడానికి మంచి శీలం ఆత్మ నిగ్రహం ఉండాలి ఒక గొప్ప వ్యక్తి తన గొప్పతనాన్ని తనకన్నా తక్కువ మనుషులతో వ్యవహరించే తీరులో చూపిస్తాడు అన్నాడు కార్లైల్ విమాన విన్యాసాల్లో పాల్గొనే బాబ్ హువర్ అనే ఒక టెస్ట్ పైలట్ శాన్ డియోగోలోని ఒక ప్రదర్శనశాలలో పాల్గొని లాస్ యాంజల్స్ నుంచి తిరిగి వస్తున్నాడు ఫ్లైట్ ఆపరేషన్స్ అనే పత్రికలో వివరించినట్టుగా ఆయన గాలిలో మూడు వందల అడుగుల ఎత్తులో ఉండగా విమానంలోని ఇంజన్లు రెండు ఉన్నట్టుండి ఆగిపోయాయి చాలా చాకచక్యంగా విమానాన్ని అదుపులో ఉంచుతూ ఆయన దానిని నేల మీదకు దింపగలిగాడు ఎవరికీ దెబ్బలు తగలలేదు కానీ విమానం మాత్రం బాగా దెబ్బతింది కిందికి దిగగానే హువర్ మొదటి విమానంలోని ఇంధనాన్ని పరీక్షించాడు రెండవ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన ఆ ప్రొపెల్లర్ విమానంలో గ్యాసోలిన్ కాకుండా జెట్ ఇంధనాన్ని నింపారు విమానాశ్రయానికి చేరుకోగానే ఆ విమానాన్ని సర్వీస్ చేసిన మెకానిక్ కలుసుకొని కలుసుకోవాలని కోరాడు ఆ యువకుడు తను చేసిన తప్పు ఆ తప్పు ఆ సరికే తెలుసుకుని అమితంగా బాధపడుతున్నాడు హువర్ అతన్ని సమీపించేసరికి అతను కంటికి మంటికి ఏకాధారగా నేడుస్తూ ఉన్నాడు అతని వల్ల ఒక ఖరీదైన విమానం ధ్వంసమైంది అంతేకాదు మూడు జీవితాలు నాశనమయ్యేటంతటి తప్పిదం అతని వలన జరిగిపోయింది హువర్కి ఎంత కోపం వచ్చి ఉంటుందో మీరు ఊహించగలరు తన పని మీద ఎంతో గౌరవం ఉన్న ఆ పైలట్ ఈ పొరపాటుకి ఆ మెకానిక్ని ఎన్ని తిట్లైనా తిట్టుండొచ్చు మనం అనుకోవచ్చు కానీ ఆయన అలా చేయలేదు అతన్ని విమర్శించను కూడా విమర్శించలేదు దానికి బదులు ఆ మెకానిక్ భుజం తట్టి నువ్వు ఇటువంటి పొరపాటు మళ్ళీ ఎన్నడూ చేయననే నమ్మకం నాకుందని చెప్పడానికి రేపు నా ఎఫ్ ఫిఫ్టీ వన్ని సర్వీసింగ్కి నీకే ఇవ్వబోతున్నాను అన్నాడు తరచూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని విమర్శించకుండా ఉండలేకపోతున్నారు నేను అలా మీరు చేయకండి అని అన్నట్టు అనుకుంటున్నారు కదా కానీ నేను అలా అనను నేను చెప్పేదల్లా వాళ్ళని విమర్శించే ముందు నాన్న మరిచిపోతాడు ఫాదర్ ఫర్గెట్స్ అనే అమెరికన్ ప్రాణమానిక రచనను చదవండి పీపుల్స్ హోమ్ జర్నల్ అనే పత్రికలో అది మొదటిసారిగా సంపాదకీయంగా పేజీలో అచ్చయింది ఆ రచయిత అనుమతితో దాన్ని ఇక్కడ మళ్ళీ ప్రచురిస్తున్నాము రీడర్స్ డైజెస్ట్లో సంక్షిప్తంగా వచ్చిన ఈ వ్యాసం ఇదిగో నాన్న మరిచిపోతాడు అనే ఈ చిన్న వ్యాసం ఎంతోమంది పాఠకుల మనసులో ప్రతిధ్వనిస్తుంది రచయిత మనసులోంచి ఏదో ఒక క్షణాన్ని నిజాయితీగా దూసుకొచ్చిన ఇది మళ్ళీ మళ్ళీ పునరు అవుతూనే ఉంది డబ్ల్యూ లివింగ్స్టన్ లార్డెడ్ అనే ఈ ఆ రచయిత నాన్న మరిచిపోతాడు అనే వ్యాసం కొన్ని వందల పత్రికల్లోనూ అనేక సంస్థల అంతర్గత పత్రికల్లోనూ వాతాపత్రికల్లోనూ దేశమంతటా పునరుద్ధ్రింపబడింది ఎన్నో విదేశాల భాషల్లోకి కూడా అనువదింపబడింది స్కూల్లోనూ చర్చిల్లోనూ ఉపన్యాస వేదికల మీద నుంచి కొన్ని వేల మంది దీనిని చదివి వినిపిస్తామని కోరితే అనుమతించాను సార్లు అనేక సందర్భాల్లో రేడియో టీవీ కార్యక్రమాల్లో దాన్ని ప్రసారం చేశారు చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే కాలేజీ మ్యాగజైన్లోనూ స్కూల్ మ్యాగజైన్లోనూ కూడా దాన్ని వాడుకున్నారు ఒక్కోసారి ఒక చిన్న వ్యాసం కూడా జనం దృష్టికి అద్భుతంగా ఆకర్షిస్తుంది ఇది ఆ పని చేసిందనడంలో సందేహం లేదు అని ఒక చోట రాశాడు నాన్న మరిచిపోతాడు డబల్యూ లివింగ్స్టన్ లాండెన్ బాబు విను చెయ్యి బుగ్గ కింద పెట్టుకుని రింగులు తిరిగిన బంగారు ముంగులు చెమ్మగిలిన నుదుటిని అతుక్కునుండగా నువ్వు నిద్రపోతుంటే నేనంటున్నాను ఇది నీకు విషయం ఇప్పుడే చెప్పాలని నేను నెమ్మదిగా ఒంటరిగా నీ గదిలోకి వచ్చాను కొద్ది నిమిషాల క్రితం లైబ్రరీలో కూర్చుని పత్రిక చదువుకుంటూ ఉండగా పెద్ద తప్పు చేసిన భావన నన్ను ఒప్పెనలా ముంచెత్తింది అపరాధం చేసిన ఆ భావనతోనే నేను నీ మంచం దగ్గరకు వచ్చాను బాబు నేను కొన్ని విషయాలు మనసులో అనుకున్నవి నీకు చెప్పాలి నేను నిన్ను కోప్పడ్డాను స్కూల్కి వెళ్ళటానికి బట్టలు వేసుకుంటూ నువ్వు తువ్వాలతో మొహాన్ని పై పైన తుడుచుకున్నావని కోపగించాను నీ జోళ్లు శుభ్రం చేసుకోలేదని నానా మాటలు అన్నాను నీ వస్తువులను కొన్ని నేల మీద పడవేశావని కోపంగా అరిచాను బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు కూడా నిన్ను తప్పు పట్టాను నీళ్లు ఒలకపోసావని సరిగ్గా నమలకుండా మింగావని మూచేదులు బళ్ళ మీద ఆనించావని రొట్టె మీద వెన్న మరీ దట్టంగా పట్టించావని ఇలా అన్నిటికీ తప్పులించాను అంతా అయ్యా అంతా అయ్యాక నువ్వు ఆడుకోవటానికి నేను రైలు అందుకోవటానికి ఇంట్లోంచి బయటపడ్డాం అప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చేయి ఊపుతూ గుడ్ బై డాడీ అని అన్నావు అప్పుడు కూడా నేను ముఖం చిట్లించి నీ భుజాలను నిరాటగా ఉంచుకో అని అన్నాను ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్ళీ మొదలు నేను ఇంట్లోకి వస్తూ నువ్వేం చేస్తున్నావు అని రహస్యంగా గమనించాను నువ్వు మోకాళ్ళ మీద కూర్చుని గోళీలాడుకుంటున్నావు నీ మేజోళ్ళు చిరిగిపోయి ఉన్నాయి నేను ఇంట్లోకి పొమ్మని చెప్పి నీ స్నేహితుల ముందు నిన్ను అవమానించాను మేజోళ్ళు చాలా ఖరీదైనవి నువ్వే వాటిని కొనవలసి వస్తే జాగ్రత్త పడేవాడివని అన్నాను ఒక నాన్న అనవలసిన మాటలైనా అవి నీకు జ్ఞాపకం ఉందా ఆ తర్వాత నేను లైబ్రరీలో కూర్చుని చదువుకుంటుంటే నువ్వు భయం భయంగా నా దగ్గరకు వచ్చావు నీ కళ్ళల్లో బాధ కొట్టొచ్చినట్టు కనిపించింది నా చదువుకి అడ్డు వచ్చావని విసుగ్గా నేను తల పైకెత్తి నీ కేసు చూశాను నువ్వు తలుపు దగ్గరే ఆగిపోయావు ఏం కావాలి నీకు క్రస్ కర్కసంగా అడిగాను నువ్వేమీ జవాబు చెప్పలేదు కానీ ఒక్క అంగంలో నన్ను చేరుకుని నా మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టుకున్నావు నీ బుజ్జి చేతులు నా మెడని గట్టిగా వాటేసుకున్నాయి చిండి గుండెలో ఆ దైవం నింపిన ప్రేమ ఎంతగా నిన్ను కొప్పడిన వాడిపోనే లేదు మరుక్షణం నీ అడుగుల చప్పుడు మెట్ల మీద వినిపించింది నువ్వు వెళ్ళిపోయావు బాబు కొద్దిసేపట్లోనే నా చేతిలోని పేపర్ జారి కింద పడింది ఉన్నట్టుండి విపరీతమైన భయం నన్ను చుట్టుకుంది అలవాటు అనేది నన్ను ఎలా మార్చేసింది తప్పు పట్టడం అనే అలవాటు తిట్టడం అనే అలవాటు నా కొడుకు అయినందుకు నీకు నేనిచ్చిన బహుమతిది నాకు నీ మీద ప్రేమ లేక కాదు ఒక పసివాడి దగ్గర నుంచి నేను అతిగా ఆశించను నా వయసుని కొలమానంగా తీసుకుని నువ్వు ఎలా ఉండాలో అంచనా వేయసాగాను నీలో ఎంతో మంచితనం నిజాయితీ ప్రేమ ఉన్నాయి నీ చిన్ని గుండెలో ఉన్న ప్రేమ కొండల వెనక నుంచి తొంగి చూసి ఉదయమంతా విలాసమైనది నువ్వు ఎంతో సహజంగా పరిగెత్తుకుని నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ చెప్పడంలోనే నీ ప్రేమ ఎంత గొప్పదో తెలిసింది బాబు ఈ రాత్రికి ఇంతకన్నా నాకేమీ అక్కర్లేదు నేను ఈ చీకట్లో నీ మంచం దగ్గరకు వచ్చి సిగ్గుతో తొలగించుకున్నాను ఇది చాలా చిన్న ప్రాయశ్చిత్తం నువ్వు మేలుకొని ఉండగా నేను ఇవన్నీ నీతో చెబితే నువ్వు అర్థం చేసుకోలేవు కానీ రేపు నేను నీకు నిజమైన నాన్నగా కనిపిస్తాను నీతో స్నేహితుడిలా ప్రవర్తిస్తాను నువ్వు బాధపడితే నేను బాధపడతాను నువ్వు నవ్వితే నేను నవ్వుతాను నా ఓర్పు నశించి నిన్ను ఏదైనా అన్నాలనిపిస్తే నాలిక గరుచుకుంటాను ఏదో మంత్రం వర్ణించినట్లు వీడు చాలా చిన్న పిల్లవాడు అని నాలో నేను అనుకుంటూ ఉంటాను నేను నిన్ను ఒక పసివానిగా కాక ఒక పెద్దవాడిలా చూశాను కానీ బాబు నిన్ను ఇప్పుడు ఇలా మంచం మీద ముడుచుకొని ఉండగా చూస్తుంటే అలసిపోయిన నువ్వు పసిపిల్లవాడిగానే కనిపిస్తున్నావు నిన్న నువ్వు మీ అమ్మఒడిలో నీ తలనే ఆమె భుజానికి ఆనించి పడుకుని ఉన్నావు నేను నీ నుంచి మరీ ఎక్కువగా ఆశించను చాలా ఎక్కువగా మనుషులను నిందించడం మాని వాళ్ళని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం వాళ్ళు చేసే పనులు ఆ విధంగా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం విమర్శించడం కన్నా ఈ పని చేయడంలో లాభము ఆసక్తి ఉంటాయి దీని వలన అవతలి వ్యక్తి మీద సానుభూతి కలుగుతుంది ఓర్పు అలవడుతుంది దయతో వ్యవహరించటం అలవడుతుంది అంతా తెలుసుకోవటం వలన అంతా క్షమించగలుగుతాం డాక్టర్ జాన్సన్ అన్నట్లే దేవుడు కూడా చివరి రోజు వరకు మనిషి మంచి చెడుల్ని బేరేజీ వేయాలని అనుకోడు మరి మీరు నేను ఎందుకు పనిచేయటం సిద్ధాంతం ఒకటి విమర్శించకండి నిందించకండి ఫిర్యాదు చేయకండి థ్యాంక్ యూ అధ్యాయం ఒకటి అయిపోయింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆన్లైన్ బుక్ రీడర్ థ్యాంక్ యూ వెన్ అండ్ ఆల్